Hey guys, welcome back to another video. So, today's video is about Cincinnati. I have a $21,000 scholarship for the whole year. So, this course is Master of Science, Computer Science. So, I course in the course. I have a course in the course. I have a video in the course. So, in case you are new to my channel, do consider subscribing and activate the bell icon and activate the video and make a notification. So, if you want to connect with me, you can display my Instagram ID. You can follow my DM in the description and Instagram link. So, if you want to check out my Cincinnati decision video, you can see the iCards here. So, you can watch this video. So, I applied the first Cincinnati course, Computer Science course, but that is Master of Science. So, Master of Science is మనకి కోర్సు 2 ఇయర్స్ జరుగుతది సో ఫస్ట్ ఇయర్ ఏంటంటే 30 క్రెడిట్స్ కంప్లీట్ చేయాలి ఫస్ట్ ఇయర్లోనే సో సెమిస్టర్ సెమిస్టర్కి 15 క్రెడిట్స్ తీసుకోవాలి అండ్ 1 ఇయర్లోనే కోర్స్ అనేది అయిపోతుంది అండ్ సెకండ్ ఇయర్లో మనకు వచ్చేసి థీసిస్ ఉంటుంది అన్నమాట థీసిస్ అంటే మనం పేపర్ రాయాలి సో అది నేను చాలా మందిని అయితే కనుక్కున్నాను సో అది వచ్చేసి 1 ఇయర్లో అయితే కంప్లీట్ అవ్వదని చాలా మంది చెప్పారు సో 1.5 ఇయర్స్ 2 ఇయర్స్ పట్టిన వాళ్ళు కూడా చాలా మంది అయితే ఉన్నారంట సో అప్పుడు మనకి మొత్తం మాస్టర్స్ 3 ఇయర్స్ 2.5 ఇయర్స్ అయిపోయింది కాబట్టి సో రిస్క్ అవటం ఎందుకని చెప్పేసి నేనేమనుకున్నాను మాస్టర్ ఆఫ్ సైన్స్ కాకుండా ఎం ఇంజనీరింగ్ అని ఇంకో కోర్స్ ఉంటుందంట సో ఇది కంప్యూటర్ సైన్స్ అది కూడా కంప్యూటర్ సైన్స్ ఎం ఇంజనీరింగ్ అని చెప్పేసి ఇంకో కోర్స్ ఉంటుందంట సో ఆ కోర్స్కి అయితే స్విచ్ పెట్టుకుందాం అని చెప్పేసి నేను వాళ్ళకి మెయిల్ చేశాను అన్నమాట ఇప్పుడు నేను ఇక్కడ డిస్ప్లే చేస్తాను చూడండి సో నేను అక్కడ నాకు ఒక అడ్వైజర్ మెయిల్ ఇచ్చారు ఇంతకుముందు నా డెసిషన్ లెటర్లో సో ఆయనకైతే మెయిల్ చేశాను ఐ రిసీవ్డ్ మై డెసిషన్ But I found that my program is Computer Science Master of Science. Is there any option to change my program to Computer Science Master of Engineering? Application ID provide chesanu. Asla graduate incentive award anedi program marthe untada undada retain avutada ledha ani ayana adigana anamata. So ayanaithe naaku idi in reply mail aithe ichadu chudandi display chestanu. So reply mail lo yes you can switch to Master of Engineering. However the incentive award will be cancelled. So ayana em cheppadu meeraithe course anedi switch chesukochu. బట్ మీకు వచ్చిన స్కాలర్షిప్ అనేది క్యాన్సిల్ అయిపోతుందని చెప్పాడు సో ఆ స్కాలర్షిప్ అయితే క్యాన్సిల్ అయిపోయిందని చెప్పాడు సో ఇంకా అందుకని మనం ఎలాగూ మాస్టర్ ఆఫ్ సైన్స్కి వెళ్ళాం కదా అని చెప్పేసి నేను క్యాన్సిల్ అయినా పర్లేదని చెప్పేసి నేనైతే కోర్స్ చేంజ్కి అయితే రిక్వెస్ట్ పెట్టేశాను మెయిల్ సరే ఎస్ఐ కన్ఫర్మ్ అని చెప్పేసి కోర్స్ అయితే చేంజ్ చేయమని చెప్పేశాను సో ఆ తర్వాత ఒక 2-3 డేస్ అయితే నాకు రెస్పాన్స్ అయితే ఏం రాలేదు సో అట్లా ఒక 4 డేస్ తర్వాత నాకు ఫిబ్రవరి 23న నాకు ఒక మెయిల్ అయితే వచ్చింది ద ప్రోగ్రామ్ హ్యాస్ బీన్ చేంజ్డ్ అండ్ యువర్ అటాచ్డ్ లెటర్ ఈజ్ రివైజ్డ్ లెటర్ ఈజ్ అటాచ్డ్ అని చెప్పేసి ఉందన్నమాట సో కొత్త డెసిషన్ లెటర్ అయితే నాకు ప్రొవైడ్ చేశారు ఇప్పుడు కొత్త డెసిషన్ లెటర్ ఓపెన్ చేస్తాను చూడండి సో నాకైతే మాస్టర్ ఆఫ్ సైన్స్ నుంచి ఎం ఇంజనీరింగ్ మాస్టర్ ఆఫ్ ఇంజనీరింగ్ కంప్యూటర్ సైన్స్కి నా కోర్స్ అయితే మార్చారు అకాడమిక్ ఇయర్ 2023 అండ్ ఇంకా నాకు ఇక్కడ తెలిసింది ఏంటంటే గ్రాడ్యుయేట్ ఇన్సెంటివ్ అవార్డ్ అనేది వాళ్ళు మళ్ళీ ఇచ్చారనమాట బట్ ఇదేంటి 1 ఇయర్కి $9,226 అయితే ప్రొవైడ్ చేశారు వాళ్ళు అంటే దీనికే వెళ్ళిపోతాను నేను లేదు నేను యూనివర్సిటీకి ఇంకా నేను డిసైడ్ అవ్వలేదు ఏ యూనివర్సిటీ అనేది సో అది డిసైడ్ అవ్వగానే వన్స్ నేను దాని గురించి కూడా వీడియో అయితే చేస్తాను మీకు తెలియజేస్తాను నేను ఏ యూనివర్సిటీకి వెళ్తున్నాను అనేది సో ప్రస్తుతానికి నా మాస్టర్ ఆఫ్ సైన్స్ $21,000 స్కాలర్షిప్ అనేది మాస్టర్ ఆఫ్ ఇంజనీరింగ్కి మారగానే 9,000కి అనేది వచ్చే డౌన్ అయిపోయింది అనమాట సో అదనమాట ఈ వీడియోకి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్